దాంతోపాటు మా మీద జరిగిన దుష్ప్రచారం, మా మీద జరిగిన మరి విష ప్రచారం, ప్రాపగాండా, ఫేక్ ప్రాపగాండా ఏదైతే జరిగిందో దాని విషయంలో కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది. దాంతోపాటు ఇవాళ వచ్చిన ప్రతి కార్యకర్తకి ఈ పుస్తకం కూడా అందజేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది, 420 హామీలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి, ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని, కృత్రిమమైన ఒక అనుకూలతను, సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. కేంద్ర ప్రభుత్వాలు మీకు తెలుసు, ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి బిగుడుతూ ఉన్నారు, ఇద్దరు మరి ఏదో అండర్స్టాండింగ్కి వచ్చినట్టే ఉన్నారు. మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసికట్టుగా పనిచేసినారో, మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు, కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండాలి, ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు. అందుకే కేసీఆర్కు బలమిద్దాం, పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిద్దాం. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. నోటికి వచ్చిన హామీలు 420 హామీలు, ఒకటి రెండు కాదు, 420, 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలుపెట్టినారు. మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేరిట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు కుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి, ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడిగించి దాన్ని పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం, ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420 హామీల నెగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ, జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ, ఇవేవి జరగనట్టు, ఇదేదో అభూత కల్పన అన్నట్టు, మొన్న పోయిన యాసంగిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది కేవలం కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ఇలాంటి దివాలాకోరు రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది. దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకే తెలంగాణ ప్రజల్ని కోరేది, మీరు చేస్తా ఉన్న అనేక ఆరోపణలకు సంబంధించి మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఉంది, మేనిఫెస్టోలో చూడండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాం. ముఖ్యమంత్రి గారు కానీ, సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటం జరిగింది. మీరు చెప్తా ఉన్నారు ప్రజలకు సంబంధించిన తలసరి ఆదాయం పెరిగిందని, ఈరోజు ప్రజలకు సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించి తలసరి ఆదాయం పెరిగితే ఇంకా కోటి కుటుంబాలు దారిద్ర దిగువ రేఖన బీపీఎల్ కింద ఎలా ఉంటాయి? మీరు ఈ రెండింటి విషయంలో
ప్రధానంగా ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైతుందనే భయాందోళనతో పార్టీని రక్షించుకోవాలి, ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలని చేస్తా ఉన్న ఈ తంటాలు ప్రయత్నాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు రిలీజ్ చేసిన ఈ బుక్లెట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ తన పరువు తాను తీసుకున్నట్టు కనబడతా ఉంది. ఈరోజు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో ఏ విధమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణకు సంబంధించిన శాపం పాపం కోపం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే జనం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పీకి పక్కన పెట్టిండ్రు. ఓటమే డిప్రెషన్లో అధికారం మా దగ్గర లేదు అని అసహనంతో మీరు ఈ ప్రచురణలు చేసి ప్రజలకు వద్దకు వెళ్దామనే ప్రయత్నం ఈరోజు మేము చెప్తా ఉన్నాం. దేవుడు మా పట్ల ఉన్నాడు, ప్రజలు మా పట్ల ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన పేదవారి ముఖాల్లో సామాన్య ప్రజానికాని ముఖాల్లో ఈ 5 సంవత్సరాల కాలం పాటు ప్రతి నిత్యం చిరునవ్వు చూడాలని చేసే మా ప్రయత్నంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాబోయే కాలంలో, మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి అసహనంతో కూడినటువంటి దుష్ప్రచారానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఒడిగట్టిందని చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇందాక మా పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా వారు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికే 36 రోజులు టైం తీసుకున్నటువంటి గనులు వాళ్ళు. కానీ గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కావాలని, గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టడం కరెక్ట్ కాదు, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఇచ్చినటువంటి హామీలలో మీరు కేవలం అసెంబ్లీ సమావేశము ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాలకే నెలలు టైం తీసుకున్నారు. మీ ఇష్టం అనుకున్నారు. ఈ రాజ్యం ఒక ప్రజాస్వామ్యం లేదు, ఒక రాజ్యాంగం లేదు, ఏది లేదు. ఈ రాష్ట్రం మా ఎస్టేటు, మేముండే ఇల్లు, మా గడీలు, మేము చెప్పినట్టుగా మీరు వినాలి అనేటువంటి దబాయింపు పాలన నుంచి ప్రజల దగ్గరికి పాలన పోయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నటువంటి విశ్వాసము ఆ యొక్క ధైర్యము ప్రజలలో ఉంది. కానీ ధైర్యం కోల్పోయింది ఎవరు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అహంకారము అధికారము పెత్తనము ఇవన్నీ కలగలిసినటువంటి నాయకత్వం ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే తట్టుకోలేకనే ఈరోజు దుష్ప్రచారం అనేటువంటి ఒక దారిని ఎంచుకొని మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది 2వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు సారీ ప్రమాణ స్వీకారం చేసింది 7వ తారీఖు నాడు. 9వ తారీఖు నుంచి మేమిచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ
మిగతా హామీల కోసం దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రజాపాలన పెట్టడం జరిగింది. అంటే మేము 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడే ఇంకెప్పుడు అమలు చేస్తారు అని మాట్లాడారు. 5 సంవత్సరాల క్రితము మరి ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు. 10 ఏళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో నంబర్ 1 420 ఎవరు అంటే కేసీఆర్. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 420 ఎవరు అంటే కేసీఆర్. ఎన్నికలు చేసిన వాగ్దానాలను అమలు చేయటమే ప్రామాణికంగా తీసుకున్నట్టయితే నంబర్ 1 420 కేసీఆర్. వీళ్ళందరికంటే ముందు మీరు మోసం చేసింది దళితులను. హౌసింగ్ నిరుపేద వర్గాలకు ఇల్లు లేనటువంటి వారికి ఇండ్లు కల్పింపచేయటం. నువ్వు డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా ఆ రూమా ఈ రూమా పక్కన పెట్టు కానీ 9 ఏళ్ళలో ఒక ఇండ్లు కట్టినాడే. గదే పట్టణాల్లో కనబడే డబుల్ బెడ్రూమ్ తప్ప ఎక్కడన్నా అరకూర ఇంతకంటే తగ మోసం ఏమైనా ఉంటుందే. రుణమాఫీ 5 సంవత్సరాలు తీసుకున్నాడు, రుణమాఫీ 5 సంవత్సరాలు తీసుకున్నాడు, అది కూడా పూర్తి కాదు 5 సంవత్సరాల కాలం అని చెప్పి అంటున్నా. ఇలా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాలేదు, కాంగ్రెస్ ఏం చేసిండ్రు అన్ని 420 పథకాలు మనం ప్రశ్నించాలి. ఇవాళ గృహజ్యోతే కానీ, ఇవాళ గ్యాస్ సిలిండరే కానీ, రేషన్ కార్డే కానీ, మీకు ఎన్ని రైతు భరోసా కానీ, ఎనీ అష్యూరెన్స్ గివెన్ బై కాంగ్రెస్ పార్టీ ఇన్ ది ఎలక్షన్స్, వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్, వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. నీ బుద్ధి నీలేక అందరు మోసగాలనుకుంటున్నావే నువ్వు. కేటీఆర్కి ఏదైతే ఉందో ఆయన మోసగాడు కాబట్టి అందరు మోసగాలనుకుంటాడు చెప్పరా. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1 అసలు ఉద్యమ పార్టీ అని ప్రజల్లోకి వచ్చిందా? ఇవాళ తెలంగాణ గురించి పార్లమెంట్లో గొలమెత్తేది మా పార్టీ మాత్రమే. ఎక్కడి నీ పార్టీ? తెలంగాణ ఎక్కడుంది? టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు చేసిందే నువ్వు. దెర్ ఇస్ నో టీఆర్ఎస్ పార్టీ. అందులోకి వెళ్ళి తెలంగాణ పదాన్ని తొలగించింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితికి వెళ్ళి తెలంగాణ పదాన్ని తొలగించి వీళ్ళు ఎప్పుడైనా నువ్వు భారత రాష్ట్ర సమితికి చేసినావో తెలంగాణ పదాన్ని ప్రత్యేకంగా ఉచ్చరించేటట్టు యొక్క నీవు నైతికత కోల్పోయినావు అని చెప్పంటున్నావు. ఇవి అధికారానికి వచ్చి నెల రోజుల లోపల చేసింది ఏంటి అంటే మా దొరగారు సీలియర్ పవర్ ప్రాజెక్ట్ ఏది ఎత్తుందో ఆంధ్రాకి అప్పగించిండే. భద్రాచలం రాములవారి 7 మండలాలే, భద్రాచలం రాములవారి 7 మండలాలు ఇవాళ మొత్తం భూములని చెప్పంటున్నాయి. 7 మండలాలు ఏదైతుందో అప్పరంగా ఆంధ్రాకి అప్పచెప్పిండే. వీళ్ళు ఎన్డీఏకి ఏదైతుందో వాడు అడిగినా అడగకుండా అన్ని మద్దతు తెలుపుకుంటూ వచ్చినావు కదనే. అంతొప్పుకి లేకుంటే ఎట్లనే కాదు. నీ చీటింగ్ అనే పదం ఉచ్చరించడం నోరెట్లొచ్చిందే? రాష్ట్రంలోనే నంబర్ 1 చీట్ ఎవరు అంటే కేసీఆర్. ఒక జాతీయ ప్రాజెక్టు ఆమోదం పొందే అవకాశం ఉండి కూడా నీ అవినీతి భాగోత్వం కొనసాగించుకోవడానికి, ఎక్కడ కాళేశ్వర ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందుతో నీ అవినీతికి కళ్ళెం పడుతుందని చెప్పని దాని జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందకుండా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అప్పులూపులకు నెట్టిండు కేసీఆర్ అని చెప్పట్టు. ఓన్లీ ఆయన కమిషన్ల భాగోత్వం కొరకు ఏదైతుందో వీళ్ళ కాళేశ్వర ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్టు రూపుదిద్దుకోలేకపోయింది. దానికి ఆయన బాధ్యత వహించాలి. రాష్ట్రం మీద 100,000 కోట్ల అప్పుల భారం మోపబడ్డం జరిగింది అని అంటే కేవలం ఏదైతుందో కేసీఆర్ కమిషన్ల కక్కుర్తితో అని చెప్పంటాడు. అంటే ఏంది కవితమ్మని కాపాడాడు, కాపాడదామనా? కిషన్ రెడ్డి ఆలోచన ఏంటనుకుంటావు? సిబిఐ అంటే ఇలా కవితమ్మని ఎట్లయితే కాపాడుతున్నావు? సిబిఐ క్లచెస్లో పెట్టి, ఈడీ క్లచెస్లో పెట్టి కేసీఆర్ కూడా కాపాడాలి. అందుకే నన్ను సిబిఐ కోరేది నువ్వు. మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, వాస్తవాలు వెలికి రావాలి, దోషులు వెలికి రావాలి, చట్టపరంగా శిక్షించబడాలి. రేపు పార్లమెంట్ ఏదైతే 17 టార్గెట్ లక్ష్యంగా ముందు పోతున్నారు, 17 టార్గెట్ లక్ష్యంగా ముందు నిశీర్షంగా చూసుకో. ముందు కిషన్ రెడ్డి గారు నిశీర్షంగా చూసుకో. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్. శర్మిల గారు ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్. తప్పకుండా ఇవాళ ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. విల్ ఇంక్రీజ్ అవర్ ఓట్ షేర్. ఈవెన్ ఎట్ టైమ్ వీ విల్ కమ్ టు పవర్ ఆల్సో.